అనగనగా ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది చాలా సంతోషంగా తన బిడ్డతో ఉంటూ రోజు ఆడుకుంటూ సరదాగా గడపడమే కాకుండా తన తోటివారితో మంచి చెడు పంచుకుంటూ ఎప్పుడూ అబద్ధమాడక సత్యాన్ని పలుకుతూ నిజాయితీగా జీవిస్తూ ఉంటుంది. ఇలా సరదాగా సాగిపోతున్న తరుణంలో ఒకరోజు ఆవు ఆహార నిమిత్తం దగ్గరలోని అడవికి వెళ్ళి గడ్డి మేస్తూ ఉంటుంది. అంతలో పక్కనే ఉన్న గుహలో నుండి గాండిస్తూ ఒక పులి ఆవును చూస్తుంది. ఆ పులి అక్కడికి వచ్చి గడ్డి మేస్తున్న ఆవుని చూడగానే దానికి నోటిలో నీళ్లు ఊరాయి. వెంటనే లొట్టలేసుకుంటూ, అబ్బా ఏముంది, ఈరోజు నా ఆకలి దీనితో సరిపెట్టుకుంటా, అసలే మంచి ఆకలిగా ఉంది అని ఆ పులి ఆవు దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఆవుపైకి దూకుటకు ప్రయత్నించి తన పంజా విసురుతుందనగానే దాన్ని వెంటనే పసిగట్టిన ఆ ఆవు ఒక్కసారిగా, ఆ పులిరాజా ఆగు, ఒక్క నిమిషం ఆగు, నా మనవి ఒక్కసారి ఆలకించు, నీకు ఆకలి ఎక్కువగా ఉందని నాకు తెలుసు, ఈ సమయంలో నీవు ఎవరి మాట వినవని నేను నీకు ఆహారం అయిపోతానని, నాకు ఇదే చివరి రోజని కూడా తెలుసు, కానీ చివరిగా నాది ఒక చిన్న కోరిక, దయచేసి నా కోరికను మన్నించి నా మాటలు కొంచెం ఓపికగా విను అని ప్రాధేయపడసాగింది. అంతలో ఆకలితో దాటిస్తున్న పులి ఆవు మాటలు విని ఒక్కసారిగా, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది, నిన్ను తినకుండా ఉండలేను, ఒక్కసారి ఒకే ఒక్కసారి దయచేసి నా మాటను శాంతంగా విను, విన్న తర్వాత నీ ఇష్టం, కోపంతో గాండిస్తుంది. ఈ సమయంలో మాటలనవసరం, నాకు ఆకలిగా ఉంది, సరే ఏమిటో చెప్పు, కానీ చెప్పిన తర్వాత మాత్రం నీవు నాకు ఆహారం కావాల్సిందే. అప్పుడు ఆవు పులి తన కోరికను మన్నించినందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్పి, పులిరాజా ఇంటి దగ్గర నాకు ఒక చిన్న దూడ ఉంది, అది చాలా అమాయకురాలు, లోకం తెలియదు, అది నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, దానికి నేను తప్ప ఎవరూ లేరు, అది ఆకలితో ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే నాకేంటి? లేదు పులిరాజా లేదు, నేను వెళ్ళి నా బిడ్డను చూసుకొని కడుపు నిండా పాలిచ్చి ఇరుగు పొరుగు వారితోనూ పెద్దలతోనూ ఎలా ఉండాలో చెప్పి నేను నీ దగ్గరకు వస్తాను, దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు అని వేడుకుంటుంది. నేనేమైనా పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా? నా గురించి తెలియదా? నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. ఏంటి, ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తావా నీ మాటలు వినటానికి? నేనేమైనా వెర్రివాడనా? అలా కాదు, నేను నిజమే చెప్తున్నాను, నా కోరికను మన్నించు, నీ గురించి ఎవరికి తెలియదు, నీ ముందు నేనెంత, నీ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుందో నాకు తెలుసు, కానీ బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా, ఒకసారి ఈ తల్లి మనసు గురించి ఆలోచించు, నేను వెళ్ళి నా బిడ్డకు ఆకలి తీర్చి తిరిగి వచ్చి నీ ఆకలి తీరుస్తాను అని ప్రాధేయపడింది. ఆవు మాటలలో నిజాయితీని గమనించిన పులి ఆవుతో, ఆహా, మీరు జనంలోనూ మేము అడవిలోనూ జీవిస్తాం, మీకే కాదు మాకు మనసుంటుంది, సరే సరే నీ మాటలు వింటుంటే నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఉంది, అది ఈ కొద్దిసేపు మాత్రమే, తేడా వచ్చిందో, అసలే ఆకలి మీదున్నాను, నీతో పాటు నీ బిడ్డని కూడా. అయ్యో అలా జరగదు అని తన కోరికను మన్నించినందుకు కృతజ్ఞతలు చెబుతూ అక్కడి నుంచి ఉన్న పాటున ఆవు తన బిడ్డ దగ్గరకు వెళ్ళిపోయింది. తన రాకను గమనించిన చిన్న దూడ తన తల్లిని చూసి ఆనందంతో గంతులు వేస్తూ ఉంది. అప్పుడు ఆ ఆవు తన బిడ్డ దగ్గరికి వెళ్ళి హత్తుకొని పాలిస్తూ కన్నీటితో ఇలా అంటుంది, కన్నా నువ్వు జాగ్రత్త, వేళకు భోజనం చేయి, తోటివారితో కలిసిమెలిసి ఉండు, అసత్యం పలుకవద్దు, బుద్ధిగా ఉండు, మంచి పేరు తెచ్చుకో, నేను వేరే చోటుకి వెళ్తున్నాను, ఇక మళ్ళీ రాకపోవచ్చు, జాగ్రత్తగా ఉండు అంటూ బాధతో కన్నీరు విడుచుతూ చెబుతుంది.
తను అన్ని చెప్పిన తర్వాత తిరిగి అడవికి ప్రయాణమవుతుంది. ఆవురాక కోసం ఎదురు చూస్తూ, నేను నిజంగానే పిచ్చివాడను. నోటిదాకా వచ్చిన ఆహారాన్ని వదిలేశాను. ఆవు నన్ను మోసం చేసి తప్పించుకుంది అని అనుకుంటుండగా దూరం నుంచి ఆవురాకను గమనించిన పులి ఆశ్చర్యపోయి, అరే నిజంగానే ఆవు వస్తుంది, నేనే పొరపాటు పడ్డాను. ఇది ఎంత నమ్మకమైనది! ఏంటి, ప్రాణం కన్నా ఇచ్చిన మాటకు విలువనిచ్చిన ఈ ఆవు నిజాయితీ నాకు నచ్చింది. ఇటువంటి సత్యశీలి ఆవును నేను భుజించినా అది మహాపాపం అని తనలో తాను అనుకుంటుండగా ఇంతలో ఆవు రాని వచ్చింది. ఇక నీ ఇష్టం పులిరాజా అని వచ్చి నిలబడింది. అప్పుడు పులి, నువ్వు నిజంగా మహోత్తమరాలివి. ఇచ్చిన మాట ప్రకారం నీ ప్రాణాలనే లెక్క చేయని నీ త్యాగం గొప్పది. ఇలాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నీ రాకతో నా ఆకలిపోయింది. నీలాంటి సత్యవంతురాలిని తిన్నా అది నాకు మహాపాపమే. అందుకు నన్ను క్షమించు. నీవు తిరిగి వెళ్ళి నీ బిడ్డతో సంతోషంగా జీవించు, వెళ్ళు అని చెప్పింది. పులి మాటలు విన్న ఆవు సంతోషంతో పులికి ధన్యవాదాలు చెప్తూ అక్కడి నుండి ఒక్కసారిగా పరుగు పరుగున తన బిడ్డ దగ్గరికి చేరుకుంది. ఇలా తన జీవితాంతం నిజాయితీగా జీవనం సాగించింది. చూసారా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే ఆ నిజాయితీయే మనలను ఏదో ఒక రూపంలో కాపాడుతుంది. అందుకే మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉందాం.